పల్లిపాటులోని మహాత్మాగాంధీ పినాకిని ఆశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాటులోని గాంధీ ఆశ్రమంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన జిల్లా కలెక్టర్ ఆశ్రమంలో స్వాతంత్ర సమరయోధురాలు పనక కనకమ్మ మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆశ్రమంలో నూలు రాట్నంలో నూలు వడికారు. అనంతరం దేశభక్తి ఉట్టిపడేలా సాగిన విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గాంధీ వేషధారణలతో విద్యార్థులు కలెక్టర్తో ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించి ఆశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ నిర్వాహకులు, గాంధీ ఆశ్రమ కమిటీ సభ్యులు, పలువురు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అంటే ఈరోజు యాక్చువల్లీ అంటే ఇంతకు ముందు కూడా ఒకసారి ఇక్కడ రావడం జరిగినాయి. ఒక నెల ముందు నేను జాయిన్ అయిన తర్వాత రెండోసారి ఇక్కడ రావడం. యాక్చువల్లీ జిల్లాలో ఇలా ఒక ఆశ్రమం ఉండడం మన అదృష్టం. ఎందుకంటే సౌత్ ఇండియా చూస్తే ఎక్కడ కూడా ఇలాంటి ఒక ఆశ్రమం మన సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా ఉండట్లేదు. ఈ యొక్క ఆశ్రమం హిస్టరీ చూస్తే కూడా సబర్మతి తర్వాత గాంధీజీ గారు స్వయంగా వచ్చి ఇనాగ్రేట్ చేసి ఉన్నారు. అదేవిధంగా రెండు సార్లు విసిట్ కూడా చేయడం జరిగింది. అలాంటివి ఒక మంచి లొకేషన్స్కి అంటే అది మన జిల్లాలో ఉండడం చాలా అదృష్టం అని భావిస్తున్నాను. మన అంటే ఎగ్జామ్స్ రాసిన టైంలో అంటే యూపీఎస్సీ ఎగ్జామ్ రాసిన టైంలో కొంతవరకు అంటే నా సబ్జెక్ట్ ఏంటంటే పొలిటికల్ సైన్స్ చదవడం జరిగినాయి. దాంట్లో గాంధీ ఫిలాసఫీ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సిలబస్లో ఒక మేజర్ పార్ట్. అందులో చూస్తే ఆయన చెప్పిన ఒక మాట చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ అయినాయి. ఏంటంటే మనం ఏదైనా యాక్షన్ తీసుకున్నప్పుడు మా జనాల్లో చాలా బ్యాక్వర్డ్గా ఉన్న వాళ్ళది ఒక స్టేటస్ చూసుకొని ఒక డిసిషన్ తీసుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగినాయి. ఏ ఒక యాక్షన్ తీసుకున్నప్పుడు కూడా చాలా వరకు హింస అని మాత్రం కాకుండా ఏ ఒక యాక్షన్ తీసుకున్నప్పుడు కూడా చాలా పేదరికంతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి చూసుకొని ఒక డిసిషన్ తీసుకోవాలని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు వరకు లాస్ట్ 8 ఇయర్స్ జాయిన్ అయిన తర్వాత కూడా చాలా వరకు డిసిషన్ తీసుకున్నప్పుడు ఆ ఒక కండిషన్ మ్యాక్సిమం ఫాలో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాము. ఇంకా కూడా అలా చేస్తామని అనుకున్నాము. సో ఈ యొక్క రోజు ఇక్కడ రావడం చాలా నాకు ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. అది కాబట్టి ఖచ్చితంగా మార్నింగ్ స్వచ్ఛతా ఈ సేవా ప్రోగ్రామ్ తర్వాత కూడా ఖచ్చితంగా ఇక్కడ రావాలి అని కోరుతూ 12:30 ఇక్కడ రావడం జరిగింది. లాస్ట్ వచ్చిన తర్వాత ఒకసారి ఈ ఆశ్రమం ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు, ఎందుకంటే ఇక్కడ లోకల్గా మనకి ఇలా ఒక ఆశ్రమం ఉన్నా కానీ చాలా వరకు బయటికి తెలియదు. జనాలు మన పర్టికులర్లీ స్టూడెంట్స్ చాలా వరకు ఇక్కడ అంటే జిల్లాలో చాలా స్కూల్స్ ఉన్నాయి కానీ రావడం అయితే చాలా తక్కువ కంపేర్డ్ టు ద నెంబర్ ఆఫ్ స్కూల్స్ వీఆర్ హ్యావింగ్, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ వీఆర్ హ్యావింగ్. సో మనం ఒక ప్లాన్ ఒక యాక్టివిటీ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఒక ఇద్దరితో కూడా మాట్లాడడం జరిగినాయి. మనకు హైదరాబాద్లో ఒక డిజిటల్ ఆశ్రమం చేస్తున్న యాచ్నిక్ గారు అని చెప్పి ఆయనతో కూడా మాట్లాడడం జరిగినాయి. కొంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆయన కూడా. మనకు ఆల్రెడీ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఒక బిల్డింగ్ ఇక్కడ కట్టడం అయితే జరిగినాయి. అదొక డిజిటల్ గాంధీ మ్యూజియం కింద మార్చడానికి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాము. అదేవిధంగా ఏదైనా వీలైనదులు అయితే సబర్మతి ఆశ్రమంతో కూడా కొద్దిగా టైఅప్ చేస్తే, ఎందుకంటే మన ఎంటైర్ ఇండియాలో కూడా 2 ఆశ్రమాలు సబర్మతి అండ్ మన పల్లిపాడు అంటున్నారు. గాంధీ గారు స్వయంగా వచ్చి ఇనాగ్రేట్ చేసిన ఆశ్రమం 2 ఉన్నాయంటున్నారు. సో అది కాబట్టి ఖచ్చితంగా ఒక వీలైతే సబర్మతి ఆశ్రమంతో కూడా టైఅప్ చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నా స్థాయిలో కూడా కొంత ఒకటి రెండు వర్క్లు మనం మొన్న శాంక్షన్ ఇచ్చినవి ఉన్నాయి ఆశ్రమం సంబంధించి. అవి దానికి సంబంధించిన పేమెంట్స్ అది కూడా చేసుకొని ముందుకు తీసుకెళ్తాను. అంటే ఇంకా మనకు అమౌంట్ గురించి అయితే ఇంకా ఫైనల్ కాలేదు. మనం జస్ట్ ఇనిషియల్గా ఒక డిస్కషన్ అయితే అయ్యింది ఇద్దరు ముగ్గురుతో. సో మనం ఒక డిపిఆర్ ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. మనం ఆల్రెడీ నెల్లూరు టౌన్లో అయితే ఒక 3 మెయిన్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా పిల్లల్ని స్కూల్ పిల్లల్ని ఆ ఇన్స్టిట్యూషన్స్కి తీసుకొచ్చినట్టు ఒక ప్లాన్ అయితే చేస్తున్నాము. ఏంటంటే అక్కడ మనకు ఆర్కియాలజికల్ మ్యూజియం ఉన్నాయి ఒకటి, రెండోది హ్యావ్ దాట్ వన్ విహార్ అని చెప్పి ఒక మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఒకటి ఉన్నాయి. అదేవిధంగా 3 డిస్ట్రిక్ట్ సైన్స్ మ్యూజియం కూడా ఉన్నాయి. ఈ 3 పిల్లల్ని తీసుకొచ్చినట్టు అదేవిధంగా పల్లిపాడు ఆశ్రమం కూడా 4 ఐటెం మీద ఒక సర్క్యూట్ కింద
పిల్లల్ని మనం తీసుకొచ్చినట్లయితే చాలామంది పిల్లలు ఈ ఆశ్రమం గురించి, అదేవిధంగా మన జిల్లాలో ఉన్న మ్యూజియాల గురించి వాళ్ళకి అవగాహన కల్పించడానికి అయితే అవకాశం ఉన్నాయి. అది ఖచ్చితంగా తొందరలో స్టార్ట్ చేస్తుంది. అంటే దీనికి సంబంధించి మనం ఒక డిపిఆర్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాము. దీనికి ఫండింగ్ అంటే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే పూర్తి స్థాయిలో మనం డిసిషన్స్ అయితే తీసుకోలేదు, ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా ఇంకా రాబోయే 6 నెలల్లో కానీ సంవత్సరం లోపల కానీ కొంతవరకు ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాము. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.